మాటల కోసం ఎదురు చూస్తున్నాం పట్టాల కోసం అందరం ఎదురు చూస్తున్నాం బాంద పాలన కానీ పట్టాలు దాని కోసం ఎదురు చూస్తున్నాం కొంచెం పట్టాలు ఇస్తే అందరం సంతోషపడతారు చాలా మంది ఎదురు చూస్తున్నారు పట్టాల కోసం బానే అది పెట్టే దాన్ని బట్టి ఇంకేముంది ఎన్ని రోజులు ఉండ కరోనా బాధ పట్టొచ్చు ఇది పోయేది ఏం కాదు కదా ముందు వస్తేనే తప్ప ఎలాగో ముఖం గుడ్లు కట్టుకొని వేసేస్తారు ఓట్లు అవునా కాదా అంతే స్కూల్ కరెక్ట్ కాదనుకుంటున్నా ఎందుకనంటే పిల్లలకి తెలియదు కదా ఇది ఉంచుకోరు కదా ఈ సంవత్సరం పసి పిల్లల దగ్గర నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి పెట్టచ్చు కానీ మరి ఫిఫ్త్ లోపు వాళ్ళు వేస్ట్ పెట్టడం ఎందుకంటే పిల్లలు ఉంచుకోరు కదా ఇంకా ఎక్కువైపోద్ది చిన్నపిల్లలు కదా ఫిఫ్త్ దగ్గర నుంచి పెట్టచ్చు వాళ్ళకి అన్ని తెలుసు కదా చెప్తే వీడినే పిల్లలు కదా ఫిఫ్త్ లోపు వాళ్ళని పెట్టకూడదు నా అభిప్రాయం అది చేస్తారు ఎలా అనిపిస్తుంది చేస్తారని అనిపిస్తుంది గుర్తు చేస్తేనే మంచిది కదా అదే సోషల్ డిస్టెన్స్ జాగ్రత్తలు తీసుకునేది కరెక్టే అది సోషల్ డిస్టెన్స్ లేకుండా గుంపుగా తీసుకెళ్తే ప్రమాదము వైరస్ స్ప్రెడింగ్గా ఉంది కాబట్టి కానీ సోషల్ డిస్టెన్స్ ఎందుకంటే ఒకరు ఇవాళ కాకపోయినా రేపైనా స్కూల్ వెళ్ళాల్సిందే జనము పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే చాలామంది ఇళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీస్ లేవు మళ్ళీ మన చాలామంది పేదవాళ్ళు కాబట్టి ఇంటికి కాకుండా స్కూల్ కాకుండా పోతే కుదరదు కాబట్టి స్కూల్కి వెళ్ళాల్సిందే ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి ఈ శానిటైజేషన్ వగరాలండి ఓకే లోకల్ ఎలక్షన్స్ అన్ని పనులు జరిగిపోతున్నాయి కూడా ఆ పని కూడా చేసేస్తే పోతుంది అని జరిపి ఏది ఆగలేదు కదా అన్లాగ్ మనం అన్లాక్ ఫోర్ కూడా వచ్చేసాం కదా లాక్డౌన్ 1, 2, 3 మళ్ళీ అన్లాక్ 1, 2, 3 వచ్చేసాం కాబట్టి రెగ్యులర్ లైఫ్ మొదలవ్వాల్సిందే కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి మాస్కులు వాడాలను శానిటేషన్ ఉండాలను ప్రతి స్కూల్లో ఎంటర్ అవ్వడం ముందు శానిటేషన్ ఫెసిలిటీ ఉండాలి క్లాసులో కూడాను 2 షిఫ్ట్లు చేయాలి పొద్దున ఒక క్లాసులో ఒకవేళ 50 మెంబర్స్ ఉండేదైతే 25 మెంబర్స్కి ఒకసారి 25 మెంబర్స్కి ఒకసారి క్లాస్ చెప్పాలి అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది కానీ గతంలో పక్క పక్కన అందరూ కూర్చుంటే ప్రమాదం వస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి